ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశముగా కీర్తన 23:4 చదువుకొని మనం వర్తమానంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. పరిశుద్ధుడైన గొప్పదేవ, చదవబడిన ఈ లేఖన భాగము మా జీవితాలలో ఫలింపును అనుగ్రహించమని సర్వశక్తిగల క్రీస్తుయేసువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రయాణించే ఈ లోకం మరణాంధకారపు లోయ. మనందరము కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో మరణాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవలసి వస్తుంది. అది మన స్వంత మరణం కావచ్చు, లేదా మనం ప్రేమించేవారి మరణం కావచ్చు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి ఈ రోజుల్లో అనేక మంది తమ జీవితాన్ని తమ తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. నేడు మనం ధ్యానిస్తున్న ఈ ధ్యానాంశాన్ని బట్టి తగిన దృష్టి మనకుంటే మరణాంతకారపు లోయలాంటి అనుభవంలో నుంచి మన జీవిత ప్రయాణం ఎలా ప్రయాణించాలి అనేదానికి వాస్తవమైనటువంటి సమాధానం మనకు దొరుకుతుంది. అనేకమైన వివిధ మరణకరమైనటువంటి లోయలు మరియు చీకటి నీడలు నీ జీవిత ప్రయాణంలో ఏదో ఒక సమయంలో నీకు ప్రతిబింబిస్తూ ఉండగా, నీకు ఎదురవుతున్నటువంటి ఆ మరణ లోయలో ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో మరణాంధకార లోయలో ఉన్నట్లయితే భయపడవద్దు, ప్రభువును నమ్ముకో. ఆయన నీకు బదులుగా మరణకరమైనటువంటి పరిస్థితులను సిలువ రూపంలో తన మీద వేసుకొని నీ మరణాంతకార లోయలో నీకు ముందుగా నడిచి నిన్ను క్షేమంగా లోయలను ఆయన దాటించగలరు. మరణాంతకార లోయలో నీకు మరణం అనే తుఫాను ఆర్థిక రూపంలో రావచ్చు, వరదల అనారోగ్యం రూపంలో రావచ్చు, అగ్ని జ్వాలల మాదిరిగా కష్టాల రూపంలో వచ్చినా కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ మీదికి వస్తున్నటువంటి ఆ మరణకరమైన విషయాలన్నిటినీ ప్రభువు నీకు బదులుగా సిలువలో భరించారనే విషయాన్ని ఎల్లప్పుడూ నీవు గుర్తుపెట్టుకో. ఇక ఏ మరణకరమైనటువంటి జ్వాలలు కూడా నిన్ను కాల్చలేవు. యెషయా 43:1-2 మనం చదివినట్లయితే, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యేసన్నగారు ఒక మంచి కీర్తన ఈ లేఖనాధారంగా రాశారు. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నాకెంతో ఇష్టమైనటువంటి కీర్తన. మన జీవితం మరణాంధకార లోయలో పడిపోవడానికి కారణాలేమిటో, ఆ సమయంలో మనకు తోడుగా ప్రభువారు ఉండాలంటే మనం ఏం చేయాలో కొన్ని లోయల అనుభవాల ద్వారా మనము నేర్చుకుందాం. మొదటిగా ఎముకల లోయ. Ehezkiel 37:1 మనం చదివినట్లయితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 400 సంవత్సరాల పాపపు బానిసత్వము నుండి
గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించబడి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అంటే కనాను దేశంలోనికి చేర్చబడినటువంటి ఇశ్రాయేలీయులు దేవునిని తిరస్కరించి విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడు దైవజనులైన ప్రవక్తలను ఏర్పాటు చేసి వాక్యం ద్వారా వారికి హెచ్చరిక చేసినా గాని వారు ఆ వాక్యం ఆలకించకుండా ఉండడాన్ని బట్టి భయంకరమైనటువంటి 70 సంవత్సరాల బబులోను మరణాంతకార లోయలో పడిపోయి ఎముకల గూళ్లుగా మారిపోయారు. అయితే తిరిగి వారు బుద్ధి తెచ్చుకొని ఎహెస్కేలు గారి ద్వారా దేవుని వాక్యం ఆలకించే అనుభవంలోనికి వచ్చినప్పుడు, వినడం ద్వారా వారికి విశ్వాసం కలిగినప్పుడు ప్రభువు వారికి తోడుగా ఉండి మరణకరమైనటువంటి ఎముకల లోయలో నుండి తిరిగి వారిని బ్రతికించి లెక్కింప సత్యము కానటువంటి గొప్ప సైన్యముగా వారిని చేసినట్లుగా లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. ఎహెస్కేలు 37:10 మనం చదివినట్లయితే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారమైన జీవితాన్ని నేర్పేటువంటి ఎముకల లోయ అనే అనుభవం నీలో లేకపోతే నీ మరణాంధకార లోయలో ప్రభువు నీకు ఎలా తోడుగా వస్తారు, ఎలా తోడుగా ఉంటారు? ప్రియనేస్తమా, ఆలోచించు. రెండవదిగా ఆకోరు లోయ. హోషేయ 2:15 మనం చదివినట్లయితే, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదని. అలాగే యెహోషువ 7:26 కూడా మనం చదివినట్లయితే, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్ళు కొనెను. అందుచేత ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవునికి వ్యతిరేకమైనటువంటి అబద్ధాలు, దొంగతనం మొదలైనటువంటి బలహీనతలు హృదయంలో పెట్టుకున్న మనము గతించిన వాక్య భాగాలలో ధ్యానించినట్టుగా ఆకాను అనే ఒక వ్యక్తి వలన ఇశ్రాయేలీయులు హాయి అనే పట్టణంలో యుద్ధంలో ఓడిపోయారు. అయితే ఆ దొంగతనం మొదలుకొని పాపాలన్నీ దేవునికి వ్యతిరేకమైన బలహీనతలను పాత జీవితాన్ని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి సిలువ క్రింద పాతిపెట్టినప్పుడు, అంటే మారుమనసు, బాప్తిస్మం అనే అనుభవం మనకు కలిగినప్పుడు ప్రభువు కృప వారికి తిరిగి కలిగి హాయి పట్టణం మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలన్నిటినీ, మన దురలవాట్లన్నిటినీ, బలహీనతలన్నిటినీ పాతిపెట్టి మారుమనసు అనే ఆకోరు లోయ అనే బాప్తిస్మపు అనుభవం నీలో లేకపోతే మరణాంధకార లోయలో ప్రభువు నీకు ఎలా తోడుగా ఉంటారు, ఆలోచిద్దాం. మూడవదిగా బాకాలోయ. కీర్తన 84:6 మనం చదివినట్లయితే, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఇశ్రాయేలీల అరణ్యయాత్రలో అమాలేకీయులు మొదలైనటువంటి శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు వారు మరణాంధకార లోయలో పడిపోయారు. అప్పుడు వారు కన్నీటితో తమ జీవితాలను జలమయం చేసుకుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారికి అరణ్యయాత్ర అనే మరణాంధకార లోయలో తోడుగా ఉండి శత్రువుల పైన విజయాన్ని దయచేసి మన్నా పూరేళ్లతో బండ నుండి మధురమైన జలముతో వారికి తోడుగా ఉండి నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డ, మరణాన్ని తప్పించి తొలకరి వర్షపు దీవెనలతో నిన్ను కప్పే ప్రభువు కరుణాహస్తం నీకు అందించడానికి బాకాలోయ అనే కన్నీటి జలమయ ప్రార్థన అనుభవం నీలో లేకపోతే మరణాంధకార లోయలో ప్రభువు నీకు ఎలా తోడుగా ఉంటారు, తప్పకుండా మనము ఆలోచించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. నాలుగవదిగా గెరారు లోయ. ఆదికాండము 26:17 ఒక్కసారి చదువుకుందాం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు దేశంలో త్రాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేని ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలో ఇస్సాకు గారు మరణాంధకార లోయలో పడిపోయి ఉన్నారు.
బావులు త్రవ్వుచున్నగాని శత్రువులు ఇస్సాకు గారితో కలహాలు జగడాలు పెట్టుకొని ఎంతో వేధిస్తున్న ఆ సమయంలో ఆయన ఎంతో ఓర్పును సహనాన్ని చూపిస్తూ ఉన్నారు. త్రవ్వినటువంటి బావులు శత్రువులు మన్ను పోసి పూడ్చివేసినా కూడా ఎంతో ఓర్పుతో ఇస్సాకు గారు నూతనమైనటువంటి బావులను ఆయన త్రవ్వుచూనే ఉన్నాడు. మరణాంధకారపు గెరారు లోయలో ఇస్సాకు గారు చూపినటువంటి ఓర్పును బట్టి ప్రభువారు ఆయనకు తోడుగా ఉండి శత్రువులను మిత్రులుగా చేసి ఆ ఫిలిస్తీన్ల శత్రువులను మరణాంధకార గెరారు లోయలో నూరంతల ఫలాన్ని దయచేశారు. ఆదికాండము 26:28-29 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందిమనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడువనిరి. ఆదికాండము 26:12 కూడా మనం ఒక్కసారి చదివినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలమును పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ప్రియమైన దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి శ్రమలు కష్టాలు నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు ఓర్పు సహనం నీకు నేర్పేటువంటి గెరారు లోయ అనుభవంలోనికి నీవు వెళ్ళకపోతే, నీవు నడిపించబడకపోతే మరణాంధకారపు లోయలో ప్రభువారు నీకు తోడుగా ఎలా ఉంటారు? తప్పనిసరిగా మనము ఓర్పు సహనము నేర్చుకోవలసిన వారముగా ఇక్కడ దేవుని వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. అయితే 5వదిగా ఏలా లోయ. 1 సమూయేలు 17:2 మనం చదివినట్లయితే, సౌలును ఇశ్రాయేలీయులను కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సౌలురాజుగారు మొదలుకొని సైనికుల వరకు సాతాను మాదిరిగా నిలబడినటువంటి గొల్యాతుతో యుద్ధం చేయలేక భయంకరమైన బహుభీతులై మరణాంధకార లోయలో వారందరూ పడిపోయినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 1 సమూయేలు 17:11 మనం చదివినట్లయితే, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఆ సమయంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే రీతిగా దావీదు బాలుడు గారు చూపినటువంటి అసామాన్యమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు దావీదు గారికి తోడుగా ఉండి తానే స్వయంగా యుద్ధంలో గొల్యాతును పడగొట్టి ఇశ్రాయేలీలను మరణాంధకార లోయలో నుండి ముందుకు నడిపించి వారందరినీ తప్పించి ఆ విజయాన్ని దావీదు గారికి అనుగ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డ, శత్రువు నీ మీద దాడి చేసి నిన్ను మరణాంధకార లోయలో పడవేసిన సమయంలో నీకు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని అందించే విశ్వాసము అనేటువంటి ఏలా లోయ అనుభవంలోనికి నీవు నడిపించబడకపోతే ప్రభువారు మరణాంధకార లోయలో నీతో ఎలా తోడుగా ఉంటారు ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి నేస్తమ, 6వదిగా బెరాకా లోయ. 2వ దినవృత్తాంతములు 20:26 మనం చదివినట్లయితే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయని పేరు. ఒక సమయంలో ముగ్గురు శత్రువులు మోయాబీయులను అమ్మోనీయులను మొయోనీయులను మీదికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజుగారు ఆ మరణాంధకార లోయలో పడిపోయారు. 2వ దినవృత్తాంతములు 20:21 మనం చదివినట్లయితే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకుగాను గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. మరణాంధకార లోయలో ఉన్నప్పుడు ఆయనను స్తుతించు, పాటలు పాడు, ప్రభువు నీకు తోడుగా ఉంటారు.
మనము గ్రహిస్తే ఆయనను స్తుతిస్తూ పాటలు పాడుతూ వెళ్తున్న యెహోషాపాతు రాజుగారికి ప్రభువు తోడుగా ఉండి నడిపించడం ద్వారా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోనికి నడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎదురవుతున్నటువంటి అనేక భయంకరమైన ఆపదల నుండి దేవుడు నిన్ను తప్పించి నీకు గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఇంకా చెప్పాలి అనంటే, కృతజ్ఞతా కానుకలు నీవెప్పుడైనా సమర్పిస్తూ ఉన్నావా? కృతజ్ఞతా కూడికలు ఎంతమంది పెట్టిస్తూ ఉన్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బెరాక అనుభవంలోనికి నీవు రాకపోతే ప్రభువారు నీతో ఎలా తోడుగా ఉంటారు? నీ మరణాంధకార లోయలో దేవుడు ఎలా తోడుగా వస్తారు? ప్రియనేస్తమా, తప్పనిసరిగా మనము ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఏడవదిగా షావేలోయ. ఐదుగురు రాజులతో శత్రుత్వం పెట్టుకొని ఎంతో భయంకరమైనటువంటి మరణాంధకార లోయలో అబ్రహాము గారు ఉన్నారు. రొట్టె ద్రాక్షారసం ద్వారా బలపరచడానికి ఏసయ్యకు సాదృశ్యమైన మెల్కీసెదెకు అబ్రహాము గారికి షావేలోయలో తోడుగా ఉన్నారు. ఆదికాండము 14:17-18 మనం చదివినట్లయితే, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమో రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకును రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. యాజకుడు. ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ వేయబడినప్పుడు ప్రభువారి శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే షావే లోయ అనుభవం నీలో లేకపోతే మరణాంధకార లోయలో పడినప్పుడు ప్రభువు నీకు ఎలా తోడుగా వస్తారు? తప్పనిసరిగా నీవు రక్షణ అనుభవంలోనికి నడిపించబడాలి. నీ జీవిత ప్రయాణంలో నీవెప్పుడైనా కూడా మరణాంధకారమైనటువంటి లోయలో పడినప్పుడు అది నీవు నష్టంగా ఎప్పుడూ భావించకు. ప్రభువు యొక్క తోడు పొందుకోవడానికి ఆ సమయం నీకు ఒక మంచి అవకాశంగా భావించు. నేర్చుకున్నటువంటి మరణాంధకార లోయలను గూర్చి ప్రభువు తోడు నీకు సంపూర్ణంగా రావాలంటే ఈ 7 లోయల అనుభవంలో నుండి నీవు తప్పనిసరిగా వెళ్లవలసి ఉన్నది. మొదటిగా వాక్యం ఆలకించమని నేర్పించినటువంటి ఎముకల లోయ అనుభవం ద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తూ, రెండవదిగా పాత జీవితాన్ని పాతివేయు అనే ఆకోరు లోయ అనుభవం ద్వారా మారు మనసు బాప్తిస్మము తీసుకొని, మూడవదిగా బాకా లోయ అనుభవం ద్వారా కన్నీటి ప్రార్థనా జీవితాన్ని కలిగి, నాలుగవదిగా గెరారు లోయ అనుభవము ద్వారా ప్రభువునందు ఓర్పు కలిగి, ఐదవదిగా ఏల లోయ అనుభవము ద్వారా ప్రభువునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి, ఆరవదిగా బెరాకా లోయ అనుభవము ద్వారా ప్రభువుకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏడవదిగా షావే లోయ అనుభవము ద్వారా బల్లారాధన ద్వారా సిలువ వేయబడినటువంటి ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటారనే విషయాన్ని నీవెల్లప్పుడూ గుర్తుపెట్టుకో. అలాంటి కృప కనికరము దేవుడు మనకు ఎల్లవేళలా అనుగ్రహించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైస్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ షిలోహు ప్రార్థనా గోపురము ద్వారా అందించబడుతున్నటువంటి ఈ లేఖనాలను బట్టి ప్రభువారు మిమ్మల్ందరినీ ఓదార్చుతూ ఆయన తోడు సహాయం మీకు అందిస్తూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగే మా యొక్క పరిచర్యలను గూర్చి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. నూతనమైనటువంటి మందిర నిర్మాణము చేపడుతూ ఉన్నాము గనుక దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీరు కూడా మాతో కలిసి పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బలవంతం ఏమీ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇది ఒక శ్రేష్టమైనటువంటి పని అని మీరు గ్రహించి మాతో పాటు సహకరించాలని ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ మీ సోదరుడు నైసిల్ కేకే. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.